నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో ఎంఎస్ఎన్ రెండులో భారీ మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు వెళ్లడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరగబోయే కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు వాలంటరీగా 150 చెప్తున్నారు, 200,000 టార్గెట్ మీట రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఇది కనివీని జరగని రీతిలో మహిళలు గాని వృద్ధులు గాని అందరు పెద్ద ఎత్తున తల్లి రావడానికి రేపు ముఖ్యమంత్రి గారి మాట వినడానికి సిద్ధమై కంకణబద్ధులే రావడం. అయితే తల్లి సైడ్ కొంతమంది ఉంటారు, తండ్రి సైడ్ కొంతమంది ఉంటారు, అట్లా అనమాట. ముదురాజులందరూ మా కుటుంబ సభ్యులు. ఎంపీటీసీ గెలిచింది మా ముదురాజులు గెలిపించారు. ముదురాజులు వాళ్ళు ఎంపీపీ అయినప్పుడు వాళ్ళే సహకరించారు. ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు మెజారిటీ ఇచ్చారు, సెకండ్ ఎల్ఎన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మాకు 100% సహకరిస్తారు. మా ఎంపీ ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిలబడచ్చు, దానికి ఇవ్వడానికి పిల్లలు అన్ని వర్గాల వాళ్ళు మాకు పనిచేస్తా ఉన్నారు. ప్రజలు ఉన్నారు, ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చినా స్వీకరిస్తా, గెలుస్తామన్న విశ్వాసం గెలుస్తున్నాం. ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చినా స్వీకరించి ప్రజలకు సేవ చేస్తాం. 72 గుళ్ళు కట్టినాం, కంప్లీట్ చేసినాం. ఇంకా 32 గుళ్ళు ఆన్లైన్ పడుతున్నా చర్చిలు కట్టినాం. మైనార్టీల కోసం ఈదుగా చర్చిలు, దర్గాలు, ఆశీర్ఖానాలు 95% కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని మతాలను అన్ని కులాలను సమానత్వంగా సెక్యులరిజాన్ని సక్సెస్ చేసినాం. ఇక్కడ మేము డిగ్రీ కాలేజీలు కట్టినాం, జూనియర్ కాలేజీలు కట్టినాం, హై స్కూల్ కట్టినాం. ఈ ప్రాంతంలో ఉన్న మినీ ఇండియాగా మారి ఉన్న ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయినాం. ప్రజల సహకారం, అధికారుల మన ప్రజాపల్లి సహకారం తీసుకొని సక్సెస్ అయినామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదవలేని పరిస్థితి ఉన్న కార్మికుల పిల్లలు, మా ప్రాంతంలో ఉన్న పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని అంగులు సమకూర్చి, అన్ని ల్యాబులు సమకూర్చి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, హై స్కూల్స్, గర్ల్స్ హై స్కూల్స్, సిఎస్ఆర్ ఫండ్ నుంచి 100 కోట్లతోటి సిఎస్ఆర్ ఫండ్ తీసుకురావడం జరిగింది. 150 కోట్లతోటి నా సొంత డబ్బుతోని రోడ్లు వేసినాం, గుళ్ళు కట్టినాం, మజీదులు కట్టినాం, చర్చిలు కట్టినాం. రేపు ఇంకా బ్యాలెన్స్ ఏముండే ఇట తప్పకుండా ప్రజలకు ఏది కోరుకుంటే అది చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. చూడండి, ఏ ఒక్కరిని కించపరచకుండా అందరికి గౌరవిస్తూ వారిని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి వర్గాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని గౌరవించే విధంగా తప్పకుండా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల్ రాళ్లకత్వ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ 6 గ్యారంటీలతో ప్రచారం నిర్వహించారు. అనంతరం సభా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ ఇల్లు, బతకడానికి అసైన్మెంట్ ల్యాండ్, పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో రేషన్ షాప్ కి వెళ్తే 9 రకాల సరుకులు వచ్చేవని, వైఎస్ఆర్ హయాంలో పేదలకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, జాగలేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ అయిందంటే ఇట్లా అయింది, బంగారు తెలంగాణ ఏడా బంగారు తెలంగాణ అయింది. లాలకత్తకు వస్తే చూస్తే తెలుస్తుంది ఈరోజు బంగారు తెలంగాణ అయిందా,
లేకపోతే ఈరోజు డ్రైనేజ్ మొత్తం వార్కుంట మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడిందా అనేది తెలుస్తుంది. అమ్మ గతంలో ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండు సార్లు ఈ చెప్తున్నటువంటి అబద్దాలని మనం మోసపోయి మనం ఈరోజు రెండు సార్లు వాళ్ళ అధికారంపై వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి ఖచ్చితంగా కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రుణం తీసుకోవాల్సిన బాధ్యతగా ఉంది మీ అందరిపై అని చెప్పి సందర్భంగా తెలియజేస్తానన్నా. ఈరోజు ఒకసారి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు 2000 ఇస్తున్నాం అని మైకులు పట్టుకొని భాషల బద్దలు చెప్తున్నారు. కానీ ఆ 2000తో ఉపయోగం ఏం లేదు. మన మీద ఇవన్నీ పెంచి అప్పులకు పైసి పెట్టారు. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్లకు మా తాతలకు అందరికి చెప్తా ఉన్నా, షరీ 4000 ఇంట్లో ఒక్కరికే చూపుకోదు కాంగ్రెస్ పార్టీ. ఇద్దరుంటే కూడా ఇద్దరికి షరీ 4000 8000 రూపాయలు మరి మీకు భరోసా కల్పించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈరోజు మహిళల గురించి ఇక పథకాలు నిజంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు చాలా మేలు చేసింది తల్లి. ఒడ్డీ లేని రుణాలు ఇచ్చింది కదా తల్లి. ఆ రోజు డాక్రా గ్రూపులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఒడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అభయస్థలం లాంటి పథకాలు తీసుకొచ్చింది మీకు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇన్ని పథకాలు తీసుకొస్తే మీ అందరు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి మహిళలకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు అవన్నీ ఏమీ లేవు. మనం అందరం కూడా ఇంటికే పరిమితం అయిపోయినాం. మనం ఏం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మీ అందరి సహకారం వల్ల రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం అప్పుమతం మీ నాయకుల బలం మీ అధికారం అన్ని కూడా బొందబెట్టబోతా ఉన్నారు 30 తారీఖు నాడని చెప్పి ఈరోజు మేము అందరు కూడా అమ్మ మీ అందరూ ఒకటే ఆలోచన చేయండి. రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ముఖ్యంగా మహిళలకి వడ్డీ లేని రుణాలు వస్తాయి. రేషన్ షాప్కి వస్తే 9 వస్తువులతో కూడుకున్న రేషన్ వస్తుంది మీకు. 2500 రూపాయల నెలకి మీకు వస్తుంది. 500కి సిలిండర్ వస్తుంది. 200 యూనిట్ల వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు వస్తుంది. మరి మీరందరికి కూడా పెద్దలకి మా అవ్వకి తాత కూడా ఇంట్లో ఇద్దరుంటే కూడా షరీ 4000 8000 రూపాయలు వస్తాయి. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయిన తల్లి, ఆ రోజు నిజంగా మనమందరం కూడా ఏమైనా మనకు అనారోగ్యం అయితే మనందరం కూడా ఎక్కడ వదిలే నమ్మకం ఉండే కాంగ్రెస్ పట్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉండే మనకేమైతే కూడా ఉన్నోడు ఏడ చికిత్స చేసుకుంటే మనం పోయి ఆడ మన ఆరోగ్యశ్రీ కార్డు పడేస్తే మన చికిత్స చేసి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వబోతా ఉంది. ఆ రోజు ఎనకటికి ఆరోగ్యశ్రీ పథకం ఎట్లుండేనో ఈ రోజు కూడా మళ్ళీ ప్రభుత్వంలో మరి 10 లక్షల రూపాయలు మీకు ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టబోతా ఉంది. మీరు ఎవరు అధైర్యపడకండి. మీరు అనారోగ్యంతో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరు అధైర్యపడద్దు. మీరు అప్పుల పాలు కావద్దు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చిన ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దంపేట గ్రామంలో పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార సభలో హాజరైన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ అన్నా అంటే వెంటనే నేనున్నా అనే నేను ప్రతి సమస్యపై ప్రశ్నించే గొంతుకలాగా పనిచేసిన నాకు అధికారికంగా ప్రశ్నించడానికి ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు. నేను ఊగదంపుడు మాటలకు తాటాకు చప్పులకు భయపడే టైపు పెండ్యాల మహేష్ కాదు. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మీకు సమాధానం చెప్పే శక్తి మా దగ్గర ఉంది, తెలివి మా దగ్గర ఉంది. నేను మాట్లాడే మాటలు తప్పైతే, నేను అడిగే ప్రశ్నలు తప్పైతే రేపొద్దున మీ సభలో మాట్లాడుకోండి, ప్రజలకు చెప్పండి. అంతేగాని వ్యక్తిగత దూషణలు చేసి అనవసరంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేను. దయచేసి అందరూ కూడా 2 నిమిషాలు సైలెంట్ గా ఉండాలని కోరుతూ మరొక 5 నిమిషాల్లో కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు రాబోతా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇంత ఓపికతో ఉన్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లులారా మీరు అందరూ గమనించాలి, ఈ కూర్స్కామి భూములకు సంబంధించిన విషయంలో 2018లో మాట ఇచ్చి గెలిచిన తర్వాత ఆయన చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అనేక సార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టినాం, అనేక సార్లు మేము ప్రెస్ మీట్ల ద్వారా ప్రశ్నించినాం, జిల్లా కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళినాం, సిఎల్పి నాయకులు పెద్దలు మల్లు బట్టి విక్రమార్ గారు దృష్టి తీసుకుపోయి అసెంబ్లీలో మాట్లాడితే 5 సంవత్సరాల కాలం వెళ్లదీసి మళ్ళీ ఎన్నికలు వస్తారే అనేసరికి మొత్తం 70 ఏళ్ల కర సాకారం అయిందని చెప్పి పట్టాలు ఇస్తున్నామని చెప్పి మాటలు చెప్పారు. అవి ఇచ్చినటువంటి పట్టాలు నాలుగే తీసుకోవడానికి తప్ప దేనికి పనిచేయవు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అడంగల్ పహారీలో పట్టాదారు పేరు కబ్జాదారు పేరు ఉండేది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ధరణి వెబ్సైట్ అనేది పెట్టడం ద్వారా మన ప్రాంతంలో ఉన్న కూరుస్కామి భూములు, మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న భూములన్నీ కూడా కూరుస్కామి భూములు. గ్రామ పెద్దలకి
అక్కల की చెల్లెల की అన్నల की తమ్ములందరికీ की నమస్కారం। ग्राम शाख अध्यक्ष कुमार गारो मित्रु मरी तम जिला ओबीसी सेल चैरम का उ महेश गारमेट रायलिंग गारे कांग्रेस पार्टी पक्षा मा राज ठाकूर गार गेल अंदर मुझे वी पार्टी तरफ को गेलिए राज ठाकूर गेलिए राज ठाकूर ने अड़ना कांग्रेस पार्टी की एंकोटेज कांग्रेस पार्टी मा श्रेणु कल इंट जी आर ग्यारंटी पधका मुझे दाक मुमश मन पेदपेट ग्राम అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గాని గోదావరికి వచ్చినప్పుడు వారి తనయులు కేటిఆర్ గారు గాని ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న శాసన సభ్యులు చందర్ గారు గాని ఈ పెద్దంపేట గ్రామంలో ఒక్కరికి ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చినా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి। రేషన్ కార్డు కూడా లేదు, రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇస్తామని 2014 లో ముఖ్యమంత్రి గారు కథ చెప్పిండు। మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఇదే పెద్దంపేట గ్రామానికి సంబంధించిన ఎవ్వరు దరఖాస్తు సోదరుడు మహేష్ గారికి నన్ను ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు అన్నగారు శ్రీధర్ బాబు గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో 4 గంటల నుంచి నన్ను ఆశీర్వదించడానికి నాకు సహకరించడానికి మన ఊరి బిడ్డ ఖచ్చితంగా ఈసారి ఆశీర్వాదం ఇవ్వాలని ఇంతసేపు వేచి చూసి ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ తలవంచి నమస్కరిస్తూ అందరికీ క్షమించాల్సిందిగా కోరుతాను। ఆలస్యమైనందుకు గాను ఈ రోజు మీకు అందరికీ తెలుసు అనేక మార్లు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు పోటీ చేసి ఎంత నష్టమైనా కష్టమైనా ఓడిపోతా ఉన్నా కూడా ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టకుండా నా ఊరు నా వాళ్ళు నా కుటుంబం ఏదో ఒక రోజు నన్ను ఆదరిస్తారు। ఈ ప్రజల పక్షాన ఈ ప్రాంత సమస్యల పక్షాన నన్ను ప్రశ్నించే హక్కు కలిగిస్తారు నమ్మకంతో నిరంతర పోరాటం కొనసాగిస్తా ఉన్నా। ఎలా మరి ఒక్కసారి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది శ్రీధర్ బాబు గారు నా వెన్నగా అన్నగా ఉండి నాకు అవకాశం ఇచ్చారు। ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారంగా ఇలా ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చిన ప్రాంతం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అవుతా అనుకుంటే ఒకప్పుడు నగరం కన్నా మా నగరం ఇలా బొండరగడ్డ అవుతా ఉంది, ఇలా బొండరగడ్డ అవుతా ఉంది, రామగుండం చీకటి చేస్తా ఉన్నారు, మనందరం కూడా ఉపాధి చేసుకునేటువంటి పవర్ హౌస్ ని బంద్ చేసి ఇలా ప్రతి ఒక్కరికి నష్టం కలిగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు। అటు పొగ్గుబావులు బంద్ అయినాయి, ఓపెన్ కాస్ట్ అయినాయి, బొండరగడ్డ అయింది, అక్కడ గోదావరి కలి కథం అవుతా ఉంది, ఇలా చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ మన ఊళ్ళకి ఒక చుక్క నీళ్ళు రావు, తాగడానికి రావు, సాగు చేయడానికి రావు, దురికి సాగడానికి తప్ప దేనికి పనికి రావు। ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రచార ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందరెడ్డి పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందరెడ్డికి ఘనంగా గజమాలతో స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీపీ బాదిరెడ్డి రాజమణి, జెడ్పీడీసీ బాదిరెడ్డి రాజేందర్, వైసీపీ జోగినపల్లి సుచందర్, స్థానిక సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్, కోఆప్షన్ రెహమాన్ ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు.
సమర్పించేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కుప్పవిశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్పీకర్లు కనిపిస్తున్నాయా? అదే విధంగా ఇరువైపులు వేసినటువంటి డ్రైనేజ్ గాని డబుల్ రోడ్ గాని గౌరవ మంత్రివర్యులు గ్రామానికి మన ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి ధరంపూర్ నియోజకవర్గ అభివృద్ధి దాత కుప్పవిశ్వర్ అన్నగారికి ఇంత పెద్ద సంఖ్యలో మన ఆశీర్వాదం మీరు అందరిచ్చేందుకు మీకు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తున్నాను. నాయకులు కావాలన్నా పండుగలకు పప్పాలకు అచ్చిపోయి గాడిద లాంటి నాయకులను ఎంచుకుందామా? గంగి గోగు లాంటి నాయకుల్ని పోగొట్టుకుందామా? దయచేసి మనం అందరం కూడా గుర్తెరగాలి. మరి ఒక్క లెక్క మిగతానే ఇట్లాంటి నాయకుడు మనకు అవసరమా కాదా? అవసరమా కాదా? నమ్మి మోసపోతాం, 5 సంవత్సరాల దాకా ఇబ్బంది పడతాం, మళ్ళా 10 ఏళ్ళు మనం వెనుకకు పోతాం. కాబట్టి నమ్మితే అమ్ముతారు, నమ్మితే అమ్ముతారు, కరెక్ట్. కాబట్టి అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటాలు చేసిన తనకు ప్రజల నుండి లభిస్తున్న ఆదరణతో రామగుండంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా అంటున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తో మా బతుకమ్మ ఛానల్ కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్. రామగుండం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. మరి ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజల నుండి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మక్కన్ సింగ్ గారు, ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజల నుండి, ప్రచారం ఎలా ఉంది? అంటే మీ పార్టీ గారికి అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీ పథకాల గురించి వివరిస్తారు? 6 గ్యారంటీ పథకాలు మీ ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఒక్క బయట మహాలక్ష్మి కార్యక్రమం 2500 రూపాయలు 2500 రూపాయలు సొంత గవర్నమెంట్ 5 లక్షలు, భూమి లేకుండా 80 గజాలు ఇచ్చి 6 లక్షలు. అదే మాదిరిగా ఇక్కడ గ్యాస్ టెన్స్ 5 వందలకి, తర్వాత రైతుకు రుణ 15 వేలు రైతు ఎకరాకి 15 వేలు పెట్టుబడి, అదే కౌలు రైతు కూడా పెట్టుబడి, కూలిపోయిన వాళ్ళకి 12 వేలు. అదే దాంతోపాటు ఉపాధి హామీ రెగ్యులర్గా చేసే కార్యక్రమం పాటు ఇలా విద్యార్థులకు ఉచితంగా చదువు, గ్రాడ్యుయేట్ అయ్యే వారికి 5 లక్షలు డిపాజిట్, రేషన్ షాపు 9 లక్షలు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు. దీంతో పాటు విద్యార్థులకు బీచ్ బలహీన వర్గాలకు వస్తారంటే అమ్మాయిలకైతే స్కూటీ, అదే మాదిరిగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆత్మహత్యలు జరుగుతామని, అవి జరగకుండా 2 లక్షల ఉద్యోగాలు 3 నెలల్లో భర్తీ చేస్తామని, అది కాక 2 విడుదలకి వచ్చేవరకు నెలకు 4 లక్షలు ఎక్స్ప్లెయిన్ వాళ్ళ నిరుద్యోగం, ఇవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి, సోనియా గాంధీ ఇచ్చిన మాటకి గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో దొరల పాలన కలిగిన పాలనకు వ్యతిరేకంగా ఈరోజు మార్పు రావాలి, ఈ దోపిడీ ఆగాలని ఒక బలమైనటువంటి ఒక పరిస్థితిని మార్చడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడ్డారు. ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో దోపిడీ, ఆర్ఎఫ్సీలో కొలుగు దోపిడీ, బూడిద దోపిడీ, ఇసుక దోపిడీ, దీంతోపాటు భూముల దోపిడీ, ప్రశ్నించే వారిని అణచివేయడం, ఉక్కు సంఖ్యలు వేయడం, కార్మిక చట్టాలు చేయడం, సింగరేణి కార్మికుల దగ్గర డిపెండెంట్ ఉద్యోగాల దోపిడీ, ట్రాన్స్ఫార్మర్ దోపిడీ, ఏదైనా చిన్న వాటికి కూడా నిర్లక్ష్యం జరిగి ఏమైనా ప్రశ్నిస్తే కక్ష సాధించుకున్నటువంటి వారిని బెదిరిస్తూ ప్రాంతం చేస్తూ భయానకలు సృష్టిస్తున్నటువంటి వారిపై ఇలా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ కానీ సింగరేణి కానీ అధిక సంఖ్యలో ఉన్నారు, వాళ్లకు ఎలాంటి అది ఉపాధి కల్పిస్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు? కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ రైతు వారికి ఇస్తాం, ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నెల రోజుల్లో ఖచ్చితంగా
దాని తర్వాత రెగ్యులరైజ్ చేసే అంశంపై క్యాబినెట్ నిర్ణయంపై ఒత్తిడి తీసుకొస్తాం. దాంతోపాటు మున్సిపల్ పరిశుద్ధ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం. ఎన్టీపీసీ కార్మికుల డి కేటగిరీ కింద ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఇప్పటి వరకు కాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ శాసనసభ్యుల యొక్క నిర్లక్ష్యంతో కాలేదు. అదొక చిన్న సమస్య, దాన్ని పూర్తిగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి బిలో పవర్టీ లేనున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తాం. అదే మా వినా. చివరిగా చెప్పండి, రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నిరంతరం ప్రజల పక్షాన మా నీళ్ళు మాకు కావాలి, మా కొలు మాకు కావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలి. ఒకప్పుడు నగరం మహానగరంగా మారాల్సిన ఈ నగరం వందల గడ్డగా మారింది, సమస్యల గిన్నగా మారింది. ప్రశ్నించే గట్టి నాయకుడు లేకపోవడం వల్ల, కేవలం దోపిడీ 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 అనేటువంటి నాయకత్వం వల్ల ప్రశ్నించేవాడు లేక నష్టపోయాం. ఒకసారి అనేకసార్లు నష్టపోయినా కూడా ఎవరిని ఇక్కడ ఈ ఊరిని వదలలేదు, ఇక్కడ కుటుంబాలను వదలలేదు. ఈ ప్రాంత సమస్యల పోరాటం చేస్తూనే ఉన్నా తప్పకుండా ఈసారి నన్ను ఆశీర్వదిస్తే నమ్మకం ఉన్నది. ప్రజా గొంతుకనే అధికార గొంతుకనే ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాం. రామగుండంలో పోరస్ కడతాం, దీన్ని స్మార్ట్ సిటీ చేస్తాం, ఎన్టీపీసీ బి కేటగిరీ తీసుకొస్తాం, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం, ఈ యొక్క గోదావరి కనిని ఒక వ్యాపార కేంద్రంగా తీసుకొస్తాం, విద్యుత్తో పాటు ఇంకా అనేక ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పోరాటాన్ని ఖచ్చితంగా మొదలు పెడతా. అందరి సహకారంతో మీ సహకారం. రామగుండం తనను అభ్యర్థిగా గెలిపించినట్లయితే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది, అన్ని విధాల సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరే విధంగా అమలు చేస్తామని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలియజేస్తున్నారు. నాగరాజు, రిపోర్టర్ పద్మ ఛానల్, గోదావరి కని. ఖమ్మం జిల్లా తల్లాడలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పోలింగ్ బూత్లను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు పంచాయతీ ఈవో అధికారులు పాల్గొన్నారు. ట్రాక్టర్ మెడిసిన్ ట్రాక్టర్ మెడిసిన్
అంటే నెయ్యికి దాదాకి ఉన్న తేడా దానికి క్లియర్ గా బ్రాండ్ చెప్పండి కదా ఏం చెప్పండి ఏమేమి వాడాలని చెప్పండి సీరికి ఏం వాడాలి జీరికి ఏం వాడాలి కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో జోరందుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రజా ఆదరణ పొందిందని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ప్రజలే మాకు చెప్పడం ఎంతో సంతోషమని కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమంటూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ప్రజలే స్వయంగా మాకు చెప్పడం ఎంత సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఈ సందర్భంగా తెలిపారు సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12000 ఇస్తుంది మళ్ళా కింద 2500 పింఛన్ రాని వాళ్ళకి 2500 ఇస్తుంది పింఛన్ వచ్చేటోళ్లకు 2000 పింఛన్ 4000 ఇస్తుంది 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద 100000 రూపాయలు తులం బంగారం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలని పెట్టింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డిని హస్తం గుర్తుకు పెట్టాలని కోరుతున్నాను జరిగేటువంటి ఎలక్షన్ సందర్భంగా మరి దాని భాగంలో ప్రచారంగా ఈరోజు మరి బీబీపేట కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామ ప్రజలు కూడా వెళ్ళినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సర పాలనలో చేయనటువంటి చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి దొంగలకొచ్చి వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోయింది ఎందుకంటే ఇలా బీడీల పింఛన్ వచ్చేస్తే బీడీల 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏ పింఛన్ ఉందో ఏ ఫిఎఫ్ మీద ఉందో ఆ ఫిఎఫ్ వరకే ఇలా ఇప్పటి వరకు కూడా 2014 నుంచి ఒక్క ఫిఎఫ్ దారు కూడా ఇలా పింఛన్ కూడా పెట్టనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఇలా ఓట్లకు వస్తుందని మేము అడుగుతున్నాం ఆ మహిళల దగ్గరికి ఇప్పుడు కార్కలకు ఇప్పుడే మేము పోయేచ్చాం కార్కన వాళ్ళు చాలా బాధపడుతున్నారు 2013 కాంగ్రెస్ పెట్టినటువంటి పింఛనే ఉంది తప్ప కానీ ఇప్పటికి కూడాను 2014 నుంచి కట్ ఆఫ్ డేట్ అని అప్పుడు పెట్టినావు 2014 కట్ ఆఫ్ డేట్ అంటే ఇలా 10 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు కూడా ఒక పింఛన్ పెట్టినట్టు వ్యక్తివే ఇలా టీఆర్ఎస్ పార్టీ దానికి ఇంకోటి చాలా కూడా ఉంది మన ఇప్పుడు కూడా మనం మా మహిళలు బాగా ఆలోచించాలి ఇది ఒక అన్యాయం మహిళలకు ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్ 1200 దగ్గర ఇచ్చినావు మొన్న రాహుల్ గాంధీ ధర్నా చేసి దాని మీద పోరాడితే 200 తగ్గించారు ఇవాళ ఏమంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 మేము సిలిండర్ ఇస్తాం ఆ మహిళలకు బాగా అన్యాయం జరుగుతుంది మేము 500 ఇస్తే మహిళలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఇలా నేను 400 ఇస్తా అంటున్నావు 400 ఎట్లా ఇస్తావు ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఇవ్వలే ఇంకోటి 400 ఇస్తానే ముందు కూడా ఇంకొకటి పెట్టినావు కిందికి అయ్యా పేదాక్షరాల్లో 400 అన్నావు కిందికి అర్హులకు మాత్రమే అను అసలు అర్హులు అంటే ఎవరు అసలు ఎవరు ఎలిజిబుల్ దానికి దాని మీద నువ్వు కరెక్ట్ దానికి క్లారిటీ ఇవ్వలే క్లారిటీ ఇచ్చి మాట్లాడు అయినా నువ్వు 400 ఇచ్చేటోని ఇన్ని రోజులు కూడా నువ్వు ఎందుకు ఇవ్వలే ఖచ్చితంగా 400 రూపాయలు ఇచ్చిన ఇవాళ దొంగ మాటలు చెప్పి మళ్ళీ ప్రజలకు వచ్చి ప్రజలు మోసం చేస్తామని చూస్తే అది నీకు గురపాఠం కంపల్సరీ చెప్తారు ఈసారి అయిపోయింది నీ బీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒడిచిపోయింది మీరు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినప్పుడే మీరు గంగలో మీరే దొక్కున్నారని ఎందుకంటే ప్రజలు కూడా అర్థమైపోయింది తెలంగాణ తెలంగాణ అని తెలంగాణ ప్రజలను మోసం చేసినాం రైతుల విషయానికి వస్తే రుణమాఫీ అన్నావు రుణమాఫీ ఎక్కడైంది రుణమాఫీ ఎక్కడైంది అని మేము అడుగుతాం ఇలా రుణమాఫీ అయితే నువ్వు ఈ ఎక్కువ సభలన్నా కూడా నువ్వు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏ నాయకుడైనా కానీ రుణమాఫీ గురించి రైతు గురించి ఎప్పుడు ఇప్పుడెందుకు మాట్లాడతావు పోయిన ఎలక్షన్లో మాట్లాడావు నేను రుణమాఫీ చేస్తానమాట ఆ రుణమాఫీ ముచ్చటి నీకు మర్చిపోయిందా లేకపోతే మీకు మతిపోయిందా అసలు రైతులంటే మీకు కనబడడం లేదా మీరు ఎందుకు ఇలా మాట్లాడడం లేదు మీరు ఎంతమందికి ఎంతమంది మోసం చేశారు దీని మీద మీరు అలా ఆలోచించుకొని మీకు అసలు ఓటు అడిగే నైతిక కూడా మీకు లేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది ఇలా చూసినట్టయితే మేము ఏం స్పందన అంటే మామూలు స్పందన మాదు కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే బతికినాం తప్ప ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ నాయకులే బతికారు తప్ప ఎవరు బతకలేరు అది చాలా ఆలోచిస్తారు ఇలా డబుల్ బెడ్రూమ్ విషయంలో వస్తే
ఏడవి ఇల్లు కట్టుకుంటే అయ్యా ఇది సిటీ కాదు అన్ని మేము గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఇల్లుంటే మా కమ్యూనిటీ అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది కథ ఉంటాయి ఎక్కడ ఇల్లు జాగా ఉంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో 10 సంవత్సరాల కింద 12 సంవత్సరాల కింద ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ 75,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ మేము ఎక్కడైతే జాగుందో ఆ జాగాలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని ఎన్నో ఈ డబుల్ బెడ్రూమ్ లాగా కట్టావు కింద ఉంటే మీదోలు ఊరుస్తున్నాయి మీద ఉన్న కిందలు ఏంది దీన్ని అంత ఇంత నిర్లక్ష్యమైన పనులు మీకు ఎందుకు అంటే ఇలా ప్రజలంటే ఇంత చిన్న సూపా మీకు అంటే ఒక ప్రజానికని మీరు చేసేటువంటి అరాచకాలు మీరు ఇక మానుకొని మీ పని ఒరిచిపోయింది కాబట్టి మీ తట్టబుట్ట చదువుకోవాల్సిన అవసరం మీకు ఏర్పడ్డది ఖచ్చితంగా ఈ వచ్చే 30 తారీఖు నాడు ఎలక్షన్లలో ఈ టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని మరి తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకో విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మద్దతుగా మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఈరవత్ అనిల్ గారు మరి రాజేందర్ గారు కూడా రావడం జరిగింది చాలామంది కార్ఖానాలు తిరిగినాము చాలామంది కూడా రైతుల దగ్గరికి వెళ్ళాము చాలా బిజినెస్ దగ్గరికి కూడా వెళ్ళాము వీళ్ళందరికీ మోటివేట్ చెప్తే మేము మోటివేట్ చేయగలం వాళ్ళే మాకు చెప్తున్నారు టీఆర్ఎస్ పని అయిపోయింది మాకు చేసిన అన్యాయం చాలా ఉంది టీఆర్ఎస్ కానీ మేము అందరు కాంగ్రెస్కి ఇస్తున్నాం మీరంతా బాధపడకండి మీరు తిరిగి ఇట్లా తిరిగి కంపల్సరీ కాంగ్రెస్ గెలిపిస్తేనే మనకు అందరు న్యాయం జరుగుతుందని వాళ్ళే మనను మీరు కంపల్సరీ తిరుగుమని వేడుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంత అదృష్టం మాకు వచ్చిందంటే మేము చాలా అదృష్టవంతులము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కొక్క పార్టీ కాదు ఇది ప్రజాస్వామ్య పార్టీ అందరు అక్కుంటుంది దీని మీద అందరు మాట్లాడక్కుంటుంది నీ లెక్క నీ అంత పాలన కాదు నీ కుటుంబం ఒక్కటే కుటుంబం పాలించే పార్టీ కాదు కాబట్టి ఇలా ప్రజలు కూడా మాకు ప్రజాస్వామ్య పార్టీ కావాలని కోరుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కరెక్ట్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కమ్మారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసము అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్రంలో తెలంగాణలోనే కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. 79 నుంచి 85 సీట్లు గెలవబోతున్నాం. అందులో అత్యధిక మెజార్టీ మా కామారెడ్డి నుంచి, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి దీనికి మా షబ్బీర్ అల్లి గారి అండదండలతోని మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసము దోహదపడుతున్నామని మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ దానికి వారి పూర్తి సహసహకారాలు మా అందరికీ అందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి 6 గ్యారంటీలను రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తుంది. అందుకు మేమందరం కూడా కృతజ్ఞతలు అవుతున్నాం కాబట్టి జై కాంగ్రెస్. షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, చేతి గుర్తుకే జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరి కాంగ్రెస్ గెలవడం చాలా అవసరం ఉన్నది కాబట్టి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మరి రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలవాలని మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏదైతే కొంతమందికి రుణమాఫీ కాలేదు రైతులకు వారికి కూడా రుణమాఫీ అవుతుంది మరి వరికి క్వింటాల్కి 500 రూపాయలు చొప్పున బోనస్ వస్తుంది మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయలు ఒక తులం బంగారం కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది మరి భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇస్తుంది మరి అదేవిధంగా కానీ అందరూ ఓటేసి గెలిపించాలని మరి యువ వికాసం కింద చదువుకునే పిల్లలకు పై చదువులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చేతి గుర్తికి ఓటేయాలని కోరుచున్నాము. కాంగ్రెస్
పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం వేణన్న నాయకత్వం హస్తం గుర్తుకే చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల తిరుమైదానానికి తరలుతున్న బోయ వాల్మీకులు, వాల్మీకి మహాగర్జన బీజేపీ జాతీయ ఉపాధ్యకులు డీకే అరుణ ఆధ్వర్యంలో గద్వాల బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డికి మద్దతుగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి వాల్మీకి సంఘం ప్రముఖ నేత బళ్ళారి శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ నుంచి మన కమ్యూనిటీకి అరుణమ్మ గారు ఏమి అవకాశం చేసి ఇచ్చినారో వాళ్ళకి కర్ణాటక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అభినందనలు చెప్తాను. భవిష్యము ఈరోజు మనం చూస్తుంటే ఎన్ని విధానసభ క్షేత్రంలో అవుతుంది, ఇక్కడ ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ 199 ఈ 119 సీట్లో ఒకరు కూడా అవకాశం లేదు. చూడండి, 119 విధానసభ ఎమ్మెల్యే క్యాండిడేట్లో గద్వాల నుంచి అవకాశం సిక్కింది. ఈ గద్వాల నుంచి ఈ అవకాశము అరుణమ్మ గారు ఏం చేసిచ్చినారో భవిష్యం అంటే ఇది అనుకుంటే భగవంతుని ఇచ్చే ఉండాలా, లేకుంటే మహర్షి వాల్మీకి ఆయన సంకల్పం ఉండాలా? ఎందుకంటే ఈరోజు మన కమ్యూనిటీని గుర్తించినారు, ఇప్పుడు గుర్తించి ఈ అవకాశం ఏం చేతిచ్చినారో నేను దానికోసమే ఈరోజు సన్మాన్య అరుణమ్మ గారికి నేను అభినందనలు చెప్తాను. ఎందుకంటే కర్ణాటకలో కూడా ఈరోజు చాలామంది మాదిగే కృష్ణయ్య, మంద కృష్ణయ్య, తర్వాత మనము ఎస్సీ ఎస్టీ జనాంగాలు ఏమున్నామో, ఈ బంధువులు ఏమున్నామో, ఇంతకిన ముందు మన ఇక్కడ ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మధ్య తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో ఆ పరిస్థితి కర్ణాటకలో కూడా ఉన్నింది. ఈరోజు మనము వాల్మీకి జనాంగం అంటే మనం వాల్మీకి బంధువులు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 2 మంది ఎంపీలు ఉన్నాం, 2 రైట్స్లు మళ్ళీ బళ్ళారి 2 మంది ఎంపీలు ఉన్నాం. ఈరోజు అరుణమ్మ గారు ఒక యోచన చూడండి, ఐఎమ్ థింకింగ్ థాట్స్ చూడండి, ఎక్కడో ఒక దగ్గర అవకాశం చేసేలా ఈ కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీకి ఎక్కడో ఒక దగ్గర అవకాశం చేసేయాలని భవిష్యత్ ఈరోజు బోయ శివారెడ్డి గారికి మనకి కమ్యూనిటీకి అవకాశం చేయించినారు. ఈరోజు మనమందరూ కూడా వెనుకబడిన జాతీయులంతా కూడా ఐక్యమత్యం అవ్వాలా. అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా పక్కకి వెళ్ళరారు. ఈరోజు వెనుకబడిన జాతీయులు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలుసుకొని మన హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకి సంవిధానము కాన్స్టిట్యూషన్స్ రాయడం మూలక, కాన్స్టిట్యూషన్ పర్యటన మూలక సంవిధానంలో హక్కు ఇచ్చినాడు. ఈ హక్కులన్నీ ఉపయోగించుకోవాలని ఈరోజు దళిత నాయకులంతా మందకృష్ణమను కూడా చాలా పోరాటం చేస్తుంటే దేశంలో ఉన్న ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా న్యాయము జస్టిస్ను చేతిస్తానన్న ఒక మాటను కూడా ఇచ్చేంత మాట ప్రధానమంత్రి కూడా ఆ మాటని ఇచ్చారు. ఈరోజు యోచన చేస్తుంటే ఒక దగ్గర బిఆర్ఎస్ పార్టీ, అదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ అనేది అది స్వార్థానికి కూడిన పార్టీ, కుటుంబ రాజకారణం, వాళ్ళే ముఖ్యమంత్రులు ఉండాలా, వాళ్ళే మంత్రులు ఉండాలా, వాళ్ళ కుటుంబస్తులే బాగుండాలనే పార్టీ అది బిఆర్ఎస్ పార్టీ.
దానికోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేరుకొని వెనుకబడిన అన్ని జాతులన్నీ చేరుకొని ఇవతి తెలంగాణ కోసము తెలంగాణ అభివృద్ధి కోసము హిందువులందంతా ఎన్ని జాతులందరూ కూడా కలిసి మనందరూ కూడా కలుసుకొని ఐకమత్యంగా భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణలో కూడా అధికారం తెచ్చేంత కలిసి చేయాల. మీరు బోయా శివారెడ్డిని కూడా గెలిపించేంత ప్రయత్నం మీరు అందరూ చేయాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ జైభీం నగర్ గాంధీనగర్లో ములుగురు వీరన్న అరవింద్ యాదవ్ ధనరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల కోలాహలంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నేను ఈ పనులు చేసినా ఈ పనులు చేస్తున్నా అనే విషయాలు చెప్పుకొని ఓటర్ గారికి రావాల్సిన అవసరం ఉంటుంది. నేనేం ప్రత్యేకం కాదక్క, నేను కూడా మీ అందరి దగ్గర ఓటర్ అనుకోవడానికి వచ్చిన. ఓటు అడిగేదానికే అభ్యర్థి, ఓటు అడిగేదానికి అతను, కానీ ఎవరిని గెలిపించుకోవాలన్నది మాత్రం మీ దగ్గర ఉంటుంది. సబ్కా సున్నా అప్నా కన్నా సావతున్నది, అందరు చెప్పింది వినాలి. మనకి ఏది కరెక్ట్ అని కూడా చేయాలి. అలాగే అందరు వచ్చి చెప్తారు, నాకంటే ఎక్కువ చెప్తారు, కానీ చెప్పడానికి తాహత ఉందా? నిజంగానే చేయగలుగుతావా? ఓదన మా వ్యవసాయ పోతాడు, 10 లక్షలు 20 లక్షలు చెక్కులు రాసిస్తాడు, లెటర్ లింద శాంక్షన్, 20 లక్షలు శాంక్షన్, 20 లక్షలు శాంక్షన్. అప్పుడు అంతటి ఆయన గెలవ ఒకటి ప్రజలు రావు కావచ్చు, అసలు ఎమ్మెల్యేకు శాంక్షన్ లెటర్ ఇచ్చి అక్కడదు. సోమర సంక్రాంతి 15 ఏళ్ళు చేసాక ఒక లెటర్ ఇచ్చాడు. పనులు ఎట్టు జరుగుతాయంటే ముందు డబ్బు తెచ్చుకోవాలి, నిధులు తెచ్చుకోవాలి. నిధులు తెచ్చినాక ఎస్టిమేట్ చేయాలి, డ్రాయింగ్లు చేయాలి, టెండర్ పిలవాలి, కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు వచ్చి శిలా పథకం కానీ కొబ్బరికాయ కానీ కొట్టాలి. ఇవో పని పెట్టుకుని కొడుతున్నాయి, పెట్టుకుని రోజు 10 కొబ్బరికాయలు పంచాగల అంటే ఎంత చిన్నగా విచారిస్తున్నారంటే ఇంకా నిన్న ఎట్లాంటి అంటే ప్రజలను మోసం చేయవచ్చు. అటువంటి ప్రవృత్తి మనిషి. రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేశారని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా అంకిత ఆశీర్వాద కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ పాల్గొని మాట్లాడారు. గతంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీటింగ్ ఏంటిదంటే మనకు సమస్యల పట్ల మనకు వచ్చేటువంటి విషయాల పైన కాదు, ఇది జరగబోయేటువంటి మన సమస్యలు ఏవైతే ఉంటాయో మనకు రావాల్సినటువంటి జీతపత్యాల విషయంలో కానీ జీవుల విషయంలో కానీ ఇక ఇతరత్ర సమస్యలన్నింటి పైన ఉన్నటువంటి మనకు ఈ రామగుండం నియోజకవర్గంలో గెలిచేటువంటి ఎమ్మెల్యే గారితో మనకు ఎప్పటికైనా మనకు అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆగమని చెప్పండి, చాలా మంది కూడా ఆగకుండా ముందు వెళ్ళిపోయారు. బాధకర విషయం, రేపు మనకేమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ మన రావ చంద్రన్న వచ్చి నాకు ఓట్లు వేయండి, మళ్ళీ నెక్స్ట్
తెలిసినట్టయితే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పని గుజరాత్కు వారి మాటలు వినాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి, వారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం గమనం చేసుకోవాలి. జరగబోయేటువంటి ఎన్నికలలో మనం ఏం చేస్తామనేటువంటిది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్టీపీసీ ఒక మొత్తం యుద్ధభంగా లాఠీ చార్జ్ చేసినాక ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వచ్చి పోలీస్ శాఖని నిర్దేశంగా ఎవరు కూడా వాళ్ళు చేసే ధర్నాలు కానీ వాళ్ళు చేసే ఏ విషయంలో అయినా కూడా మీరు అండదండగా ఉండాలని ఖచ్చితంగా చెప్పి మీ దాని గౌరవ యజమాన్యాన్ని కూడా మొత్తం కిందికి ఇడిచి ఇక్కడికి వచ్చి సారీ చెప్పించిన ఘనత కూడా గౌరవ ఎమ్మెల్యే గారిదే. ఈ కార్మిక సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక ప్రతిపక్షిగా ఇక్కడ యజమాన్యం అంతా కూడా డివైడ్ చేసుకుంటా వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఇవాళ మీకు 2 ఏళ్ళ కోవిడ్ వచ్చినందుకు ఆ కోవిడ్ ని ఆదర్శం తీసుకొని వాళ్ళు ఇవాళ ఒక నెల పాస్ చేయాలనే ఒక దుర్బతి వాళ్ళు చేసుకుంటా కార్మికులను అణగదొక్కే విషయంలో వాళ్ళందరూ కూడా ముందుకు పోతున్నారు. కానీ ఏనాడు ప్రతిపక్షాలు ఇక్కడికి వచ్చే మాటలో ఒక రోజు కూడా మీకు ఏ రోజు కూడా సాయం చేయని వ్యక్తులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కుని వాళ్ళకు అనుకుంటా వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఓటు హక్కు అడిగే నైతిక విలువలు కూడా వాళ్ళకు లేవు. ఈ దేశానికే వెలుగులనిస్తున్నటువంటి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక అన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఈరోజు ఈ యొక్క మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన సందర్భంగా జేఏసీ నాయకులు, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో హాజరై ఒకే మాట అంటున్నారు. సెంటర్ గారు, మీరు రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కార్మికుల సమస్యల మీద నిలబడాలి అని ఒకటే మాట చెప్తా ఉన్నారు. నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ దగ్గరికి వచ్చిన నాడు ఈ తెలంగాణ కోసం నిలబడండి కొట్లాడదాం అని సన్న సందర్భంలో మీరందరూ కూడా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించినారు. ఆ సమయంలో మీరు ఏ విధంగా అయితే పోరాట క్రమాలలో పాల్గొన్నారో మీ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆనాసు గేటు కాడ మీ యొక్క 2018లో జరిగినటువంటి అగ్రిమెంట్కు ముందు కూడా ఇక్కడ టెంట్ వేసుకొనైనా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అగ్రిమెంట్ను తప్పకుండా గొప్పగా చేస్తానని ఆ అగ్రిమెంట్ను కూడా నేను దగ్గరుండి జేఏసీ నాయకత్వాన్ని మనము ముందు పెట్టి అన్ని కూడా ఆ రోజు అగ్రిమెంట్ చేపించడమని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను అన్నదారా. దాని తర్వాత జరిగినటువంటి ప్రతి కార్యాచరణలో కూడా కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రతి జేఏసీ కార్యాచరణలో నేను భాగస్వాములైన, ఎందుకు అంటే కార్మికుల దీవెనతోని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన కార్మికుల ఆశీర్వాదంతోని 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉద్యమ నేపథ్యంతోనే ఈ రాజకీయాలలో ఎదిగినటువంటి వాడిని, పోరాటాల నేపథ్యంతోనే ఈ రాజకీయాలలో ఎదిగినటువంటి వాడిని. అందుకోసమే ఏ సమస్యలైనా కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా టెంట్ వేసుకొని ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేసినటువంటి సందర్భం లేనేలేదు. నేనున్నాను ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా కార్మికులకు అండగా నేనున్నానని చెప్పేసి ఇక్కడ గేటు ముంగట నిలుసుని జేఏసీ నాయకులకు అందరికి కూడా మద్దతుగా నిలిచినటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను అన్నలారా. ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యానికి చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. అందుకోసమే ఈ ఎన్టీపీసీ యాజమాన్యానికి బుద్ధి వచ్చేటువంటి రీతిలో మనం ఆనాడు సమ్మె చేసినాం. అప్పుడు ఆ రోజు దిగివచ్చి వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు చేసిండ్రు. ఉత్తగిరికి సంబంధించి
కేటీ రామారావు అన్నతో ఇంత ముందు ఢిల్లీలో ప్రయత్నం చేసిన ఎంపీ గారు మేము, కానీ అది కొంచెం జాప్యం జరుగుతున్నది. తప్పకుండా రామగుండం కార్పొరేషన్ ను బి కేటగిరీగా చేసినట్టయితే అప్పుడు మనకు ఈ యొక్క ఎన్టీపీసీ జీతాలు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు అందరికి కూడా గుర్తు చేస్తాం. ఇలా పోలీస్ వెరిఫికేషన్ల పేరిట ఇలా ఎన్టీపీసీ యాజమాన్యం ఇన్ని అనేక తిప్పలు పెడుతున్నట్టు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటూ న్యూ ఇండియా పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో అందరినీ ఆలోచింపచేస్తుందని న్యూ ఇండియా పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల అశోక్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో న్యూ ఇండియా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గోదావరికని ప్రధాన చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర చేస్తూ న్యూ ఇండియా పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఫైవ్ ఇంక్లైన్ విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ లో ప్రచారాన్ని చేపట్టారు. గోదావరికల్లో నీరు పోటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇప్పటి వరకు ఎవరైతే పాలించారో, ఏ పార్టీలు అయితే పాలించారో వాళ్ళంతా ఈ ఒకనాడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని ఇవాళ బొందల గడ్డగా, ఇక్కడ నివాస యోగ్యానికి యోగ్యత లేని విధంగా, మరి వలస ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకపోవడం, అభివృద్ధి పరచడం చేయకపోగా బ్యూరోక్రసీ దిశగా నడిపించడం జరిగింది. కాబట్టి నేను మా న్యూ ఇండియా పార్టీ తరఫున ఇవాళ పోటు చేస్తున్నాము ఎమ్మెల్యేగా. మేము గెలిచినట్లయితే ఇక్కడి ప్రజల్లో సుఖ శాంతులతో పాటుగా ఆనంద అభివృద్ధితో పాటుగా ఎన్నో విధాల వారి గృహాలను, వారి ఇళ్లలో వారి పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి, అన్ని రకాల చర్యలు తీసుకొని మేము ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలారా, మీరు ఎప్పట్లాగా అటు ఇటు వేయకుండా ఓట్ని మా సిద్ధాంతాలని, మా యొక్క లక్ష్యాలని గమనించి మీరు ఈసారి ఓట్ చేసి కుండ కొడుతూ ఓట్ చేసి మమ్మల్ని గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జై న్యూ ఇండియా, జై జై న్యూ ఇండియా పార్టీ. అశోక్ వేముల గారు న్యూ ఇండియా పార్టీ కుండగుర్తు ప్రాంగణం
ఓటు వేస్తూ ఓటు అడగడం జరుగుతూ ఉన్నది. రామగుండం ప్రాంత ప్రజలంతా అశోక్ వేములను గెలిపించడం కోసం సంసిద్ధులై ఎప్పుడెప్పుడా ఓటింగ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి బ్రతుకును మార్చే ఏజెండా ఒక్క అశోక్ దగ్గర తప్ప ఏ పార్టీ వ్యక్తి దగ్గర కానీ ఏ ఇండిపెండెంట్ వ్యక్తి దగ్గర కానీ లేవు. ఏదైతే ఆర్థిక స్వేచ్ఛ అంటున్నారో అశోక్ వేముల గారు, ఆర్థిక స్వేచ్ఛ కోసం తను ఒక యుద్ధం చేయడం జరుగుతుంది. అది కనిపించని యుద్ధం. ప్రజల మనసును గెలుస్తూ తను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మనసును గెలవడమే అదొక యుద్ధంలో ఒక వీరుడు గెలిచినట్టుగా మనం భావించాలి. గతంలో కత్తి యుద్ధాలు, గద యుద్ధాలు, ఉల్లి యుద్ధాలు జరిగేటివి. ఈరోజు మనసు గెలవడమే ఒక పెద్ద యుద్ధంగా భావించి ఈ యుద్ధంలో అశోక్ గారు ముందుకు వెళ్తూ ఈ యుద్ధంలో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చేస్తున్నది ఆర్థిక స్వేచ్ఛ ఉద్యమం. ఈ ఆర్థిక స్వేచ్ఛ ఉద్యమంలో అశోక్ గారు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం మాత్రమే వచ్చింది, ఆర్థిక స్వేచ్ఛ రాలేదు, ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఆ ఆర్థిక స్వేచ్ఛను పిల్లలకు, మహిళలకు, రైతులకు, కూలీలకు, యువతలకు ఇప్పించేందుకు అశోక్ వేముల ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఆధార్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 5,000 రావడంతో ఈ ఆర్థిక స్వేచ్ఛ సిద్ధిస్తుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇచ్చి వ్యాపారాన్ని పెట్టించడం ద్వారా ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ ఆర్థిక స్వాతంత్రం రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామానికి 105 కోట్లు కేటాయించి పరిశ్రమలు స్థాపించి మహిళలు, యువకులు వయోభేదం లేకుండా అందరికీ ఉపాధి కల్పించినప్పుడే ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఫలిస్తుంది. ఇలా ఎన్నో పథకాలతో మన అశోక్ గారు ప్రజల హృదయాలను చూడగలుగుతూ తెలుగు దిశలో ప్రయాణించడం జరుగుతూ ఉన్నది. రామగుండం ప్రాంత ప్రజలను కోరేది ఒకటే, మిత్రులారా, సోదరి సోదరి మనులారా, గత 75 ఏళ్లుగా మీరు ఎన్నో పార్టీలను చూశారు, ఇటువంటి సిద్ధాంతాలతో ఏ ఒక్కరూ రాలేదు. మన సిద్ధాంతాలతో పోల్చుకుంటే కేసీఆర్ కానీ, మోడీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మన సిద్ధాంతంతో పోల్చుకుంటే వారు పైసా మందం కాదు. మరి ఈ వాస్తవాన్ని గ్రహించాలి. మన బ్రతుకులు మార్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? ఎవరూ కాదు. వారు ఎంతో కాలంగా పాలిస్తూనే ఉన్నారు, మన బ్రతుకులు మారలేరు. అదే న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాలను తీసుకున్నట్టయితే ఉన్న ఫలంగా మన బ్రతుకులు మారే అవకాశం ఉన్నది. కావున ఉండ గుర్తుకు ఓటేద్దాం, ఆర్థిక స్వేచ్ఛను సాగిద్దాం, అశోక్ అన్నను గెలిపించుకుందాం. చట్టసభల ద్వారా ఆర్థిక స్వేచ్ఛ నిర్వహణాన్ని ఘనంగా ప్రభుత్వాలను ఒత్తిడి చేద్దాం, ఈ హక్కులను సాధించుకుందాం. కొండ గుర్తుకే అశోక్ గారిని గెలిపించుకుందాం. కొండ గుర్తుకే. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో పోరాడుతున్న రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని అంతర్గాం కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకాంబ అమ్మవారిని వేడుకున్నారు. అంతర్గాంలోని నూకాంబ అమ్మవారి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టారు. సందర్బంగా మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపు మకాన్ సింగ్ పై ఉండి గెలుపు దిశలో ఉన్న రాజ్ ఠాకూర్ కు ప్రత్యర్థుల నుండి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని కోరారు. రైట్ రైట్ ఇక రాలి ఏం ముఖం పడితే ఆగలే, నేను పడితే ఆగలే, నేను పడితే రాములా ఇంకే కొట్టాలి. ఈరోజు అమ్మవారి గుడి ప్రాంగణంలో రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజన్న గారు అమ్మవారి దీవెన ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ కమిటీలకు సంబంధించినటువంటి అందరం కూడా ఈరోజు శ్రీ నూకాంబిక అమ్మవారి పోచమ్మ గుడి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి వారికి విజయాన్ని సంకల్పించాలని చెప్పి, అమ్మవారి దీవెన ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మార్చిలో జరగబోయే శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు ఉత్సవాలకు వారిని ప్రత్యేక ఆహ్వానితిగా ఆహ్వానించి పట్టువస్త్రాలు సమర్పిస్తామని చెప్పి మేమందరం కూడా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జై నూకాంబిక అమ్మవారు. ఈరోజు అంతర్గాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గెలవాలని చెప్పి వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి 101 కొబ్బరికాయలు అమ్మవారికి సమర్పించి వారి విజయం కోసం
అమ్మవారి ఆశీస్సులు ఎంతో ఉండాలని చెప్పేసి వారిని మళ్ళా అమ్మవారి ఉత్సవాలకు శాసనసభని హోదాలో రావాలని చెప్పేసి ఆ విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరం కోరుకుంటున్నాం. జై నూకాంబిక జై మక్కన్ స్వామి. ఈరోజు అంతరగం గ్రామ కమిటీ అధ్యక్షుడైనటువంటి సోదరుడు వల్లభ స్వామి యొక్క ఆధ్వర్యంలో నూకాంబిక దేవాలయం దగ్గర రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గెలుపు కొరకై అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి వారి ఆశీర్వాదం ఇచ్చేసి వారు శాసనసభగా ఎన్నిక కావాలని చెప్పేసి మేమందరం కూడా నూకామ్మ దేవాలయంలో అందరం కూడా ప్రార్థన చేయడం జరిగింది. మరి అమ్మవారు వారి మీద దయ ఉంచి వారిని తప్పకుండా విజయం సాధించే దిశగా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి రాబోయే ఉగాది పండుగ రోజున మరి అమ్మవారి జాతరకు శాసనసభ్యులుగా మేమందరం కూడా స్వాగతం పడుతూ అమ్మవారి గుళ్ళో వారికి కూడా పట్టు వస్త్రాలతో సమర్పిస్తామని చెప్పి తెలుసాం. పోరాటం చేస్తూ రామగుండం నియోజకవర్గ ముండె చప్పుడుగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ అన్న గెలవాలని ఈరోజు అంతరగం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లభ స్వామి గారి ఆధ్వర్యంలో నూకాంబిక దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి ఆ ప్రజల ఆశీస్సులు ఉండాలని వారు ఘన విజయం సాధించాలని రేపు మరి మన ఇదే స్వామి ఆధ్వర్యంలో మొక్కులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని ప్రజలు ఆశించి ఆశీర్వదించి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. రామగుండం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖండలో విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సభావేదిక ప్రజలు కూర్చోవడానికి వీలుగా సామియానా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలంతా జవహర్ నెహ్రూ స్టేడియంకు విచ్చేసి ప్రజల రంజక పాలన అందిస్తున్న కేసీఆర్ మరోమారు ఆశీర్వదించాలని కోరారు. రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాల వందనాలు. రేపు 24వ తారీఖు తెలంగాణ ఉద్యమ మహానేత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా రేపు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 12 గంటలకు వస్తున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సకల జనులందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం తెలుపుదామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గాన్ని అప్పటికే అభివృద్ధి పదంలో దశాబ్ద కాలంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో ఇక్కడ ఒక మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదేవిధంగా కుర్జీ కమ్ము భూములకు సంబంధించి పట్టాల పంపిణీ, అదేవిధంగా ఐటీ మరియు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, ఇక్కడ సుమారు 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలని కూడా అందుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో వీటన్నింటినీ కూడా అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. భవిష్యత్తు కాలంలో ఈ ప్రాంతాన్ని ఎన్టీ రామారావు గారు దత్తత తీసుకుంటానని ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో ఒక కరకట్ట నిర్మాణం జరగాలన్న ఈ ప్రాంతంలో ఎస్టీపీలు నిర్మాణం అయి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు అందించాలన్న ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమలకు యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించబడాలన్న ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం టూరిజం హబ్గా నెలకొల్పాలన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వారికి అండగా మేమున్నామని కేసీఆర్ గారికి మద్దతు తెలపడానికి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఒక బహిరంగ సభకు ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కావాలని సకల జనులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.
తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ ను టెలివిజన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ గురువారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు గోదావరికని మున్సిపల్ కార్మికుల డిస్టిబ్యూషన్ అడ్డాలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెయిన్ చౌరస్తా రీగల్ షోరూమ్ అడ్డాలలో మున్సిపల్ కార్మికులను ట్రాక్టర్ డ్రైవర్స్ ట్రాలీ డ్రైవర్స్ మరియు సింగరేణి ఓసీపీ ఫైర్మెన్ కార్మికులను కలిసి తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టెలివిజన్ నేను లాయర్ లాయర్ను మనకోట్లోనే దాక్ష చేస్తా. మున్సిపల్ వర్కర్స్ కూడా దాదాపు ఒక 12 సంవత్సరాలు మీరంతా చదువుకున్నాను అర్థం చేసుకోవాలి. బ్రిటిషన్ గవర్నమెంట్లో 1,16,000 నుంచి 40,000 తెచ్చారా వీళ్ళు టీఆర్ఎస్లు 15,000 నుంచి ఉన్నారు 40,000 నుంచి ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చారు. మనకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తామన్నారు, ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులతో డిపెండెన్స్ ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంకా 50% ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా గవర్నమెంట్ ఒక పెన్షన్ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మరి సింగరేణికి సంబంధించినటువంటి జీడికే 5 ఓసీపీ గనిని అదేవిధంగా ఫిల్టర్ బెడ్ను ఫైన్క్లైన్ ఫిల్టర్ బెడ్ను కలిసి అక్కడికి దాన్ని సందర్శించి కార్మికులను అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ కార్మికులందరినీ కూడా పేరు పేరున మరి 30వ తారీఖు రోజు జరిగేటువంటి ఎన్నికలలో టీవీ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కార్మికులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. కార్మికులందరి నుంచి కూడా మరి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. నేను ఒక సింగరేణి కార్మికుడిగా నిన్ను తప్పకుండా గెలిపిస్తామన్నా. నువ్వు మాజీ సింగరేణి కార్మికుడివి, ఒక విద్యావంతుడివి, న్యాయవాదివి, ప్రజల సమస్యల కోసం మీరు ఖచ్చితంగా పోరాటం చేస్తారు. మా కార్మికుల పిల్లలకు కానీ మా కుటుంబాలకు కానీ ఏదైనా న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళే గెలవాలని ముక్త కంఠంతో ఇలా కార్మికులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా మరి ఏదైతే సింగరేణి కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో నేను గెలిస్తే మరి అన్ని ఏరియాలు కూడా మళ్ళీ గతంలో ఎట్లయితే ఉన్నాయో పాఠశాలలు పెట్టిస్తా, గతంలో ఏదైతే ఉన్నాయో వార్డు వార్డుకు మరి వాది హాస్పిటల్స్ కట్టిస్తా, అదేవిధంగా ఇక్కడ ఒక హై స్కూల్ నుండి మొదలుకొంటే డిగ్రీ పీజీ కాలేజీ వరకు కూడా సింగరేణి కార్మికులు కడతా. ఇలా ఐటీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ మినహాయింపు చేయడం కోసం కార్యశక్తులను ఉద్యమం చేస్తా. ఇవాళ సింగరేణి కార్మికులు మరి సింగరేణిలో రిటైర్డ్ అయిన వెంటనే కిరాయిలు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధానాన్ని తప్పేయడం కోసం సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలాన్ని ఇక్కడ ఇచ్చి నేను పట్టజేస్తా. అదేవిధంగా సింగరేణి కార్మికులకు దాదాపు ఒక 20 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం కోసం, రుణం ఇప్పించడం కోసం కూడా ప్రయత్నం చేస్తా. ఈ సందర్భంగా నేను కార్మికులందరినీ కోరుతా ఉన్నా, మీరు ఆలోచన చేయండి. విద్యావంతులు మరి చదువుకున్న వాళ్ళ కోసం ఇలా సమాజంలో ఏది సాధించాలన్నా చదువుకున్న వాళ్ళతో అవుతుంది. ఇలా చిన్న కంప్యూటర్ నొక్కాలన్నా, ఏ పని చేయాలన్నా ఇలా కార్మికులతో అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కార్మిక బిడ్డను, కార్మికుణ్ణి, కార్మికుల యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళను, కార్మికుల యొక్క కష్టాల కోసం ఆమర నిర్హార్దిక చేసి కోటు సాధించిన వ్యక్తిని నేను ఒకసారి అవకాశం ఇవ్వాలని, నన్ను గెలిపించాలని. ఇలా మీకు అందరికీ తెలుసు, ఏమి సాధించిన వాళ్ళు అన్ని సాధించడం అని చెప్తున్నారు. కానీ నేను మీ అందరి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి మరి హక్కులు సాధించిన ఒక అవకాశం ఇస్తే దేనికైనా తెగించి నేను మీ యొక్క హక్కులు పరిశీలిస్తా. అదేవిధంగా ఇలా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్లకు జీతంలో సగం పెన్షన్ వస్తుంది, కానీ సింగరేణి కార్మికులకు అరకొర ఏదో భిక్ష మెత్తుకున్నట్టు 100, 200, 5,000, 10,000, 20,000 అయితే ఎవరికి పెన్షన్ దాటలేదు. ఈ పెన్షన్ను కూడా జీతంలో సగం వచ్చే విధంగా నేను పోరాటం చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.